सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिताम् पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम्। भगवद्गीता 11वां अध्यायम् ముప్పై నాలుగు శ్లోకాలు పూర్తి చేసాం. ముప్పై ఐదవ శ్లోకం నుండి చూడండి. విశ్వరూపాన్ని అర్జునుడు చూసి అడిగాడు, అయ్యా ఈ భయంకరమైనటువంటి రూపం ఎవరు, ఎందుకు వచ్చింది, ఏ ఉద్దేశంతో వచ్చింది అని. భగవంతుడు చెప్పాడు, ఇది మహాకాల స్వరూపం, కాలంలో అందరూ భక్షించబడతారు, అంటే కాలంలో పుట్టి కాలంలో కలిసిపోతారు. ఎదుగో నీ ఎదురుగా ఉన్నటువంటి భీష్మద్రోణాదులతో సహా కురు వీరులందరూ కాలం యొక్క నోట్లో పడిపోవాల్సిందే. ఆల్రెడీ వాళ్ళందరూ చనిపోయినట్లే. అలాగే సో నా అనుగ్రహం చేత నీకు కీర్తి లభిస్తుంది, నువ్వు యుద్ధం చెయ్యి, చేయకపోయినా చచ్చిపోయారు పడిపోతారు, చేస్తే నీకు యశస్సు వస్తుంది, పైగా నా అనుగ్రహం వస్తుంది, కీర్తిని గడించు, రాజ్యాన్ని కూడా భుజించు, నిమిత్తమాత్రుడు ఉంటూ రెండు చేతులతో పనిచేయవయ్యా. ఇది అందరికీ ఇచ్చే సంకేతం, సందేశం. నిత్యం నిరంతరం పని చేయాలి, ఫలం భగవంతుడికి సమర్పణ చేయాలి. ఎందుకయ్యా అంటే, ఆయనకు సమర్పణ చేయడానికి కొరకు నేను ఎందుకు పనిచేయాలి అని అంటే, చాలామంది అనుకుంటారు ముక్తి కావాలి అనుకుంటే పనులు మానేసేయని. కాదు, ఆల్రెడీ జన్మల కొద్దీ నువ్వు చేసిన కర్మల యొక్క ఫలాలు వాసనల రూపంలో కారణ శరీరంలో నిక్షిప్తమై ఉన్నాయి. అవి భగవత్ సమర్పణ భావం అంటే భగవంతుడే కావాలి అని కోరుకుంటూ కర్మలను ఆచరించడం వలన కారణ శరీరం కరిగిపోతుంది.
ఆయన అనుగ్రహంతో ఆత్మ వ్యక్తమవుతుంది. ఇదయ్యా నువ్వు చేయాల్సింది. నువ్వు ఎంత బాగా చేస్తే, ఎంత అంకితభావంతో చేస్తే అంత తొందరగా బయటపడతావు, అంత తొందరగా నన్ను అందుకుంటావు. అర్జునుడు గుర్తించాడు. మధ్యలో సంజయుడు వచ్చాడు. సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన కిరీటి నమస్కృత్వా భూయయేవా కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. సంజయవా, సంజయుడు అంటున్నాడు, ఏతత్ కేశవస్య వచనం శ్రుత్వా, కేశవుడి యొక్క ఈ మాటలను విన్నటువంటి వాడై కిరీటి అర్జునుడు వేపమాన బాగా ఏడుస్తున్నాడు. కృతాంజలికి నమస్కరించి, అంజలి ఘటించి, నమస్కృత్వ భూయ ఇవ అహం కృష్ణం, ఆహా కృష్ణం నమస్కరిస్తూ మళ్ళీ ఆయనతో ఇలా అంటున్నాడు, సగద్గదం భీతభీత ప్రణమ్య. గొంతు ఏడుస్తున్నాడుగా బొంగురుపోతుంది. భీతభీత, ఆ భయంకరమైన రూపాన్ని చూసి భయం పుడుతుంది. ప్రణామ్య నమస్కరిస్తూనే ఇలాగా అన్నాడు. ఏమని చూడండి, అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా. ఆయన చెప్తున్నాడు ఏంటి అంటే, అర్జునుడు తిరిగి చెప్తున్నాడు, ఋషికేశ ఇంద్రియాలకు అధినేత అయినటువంటి ఓ భగవంతుడా, చెప్పకనే చెప్తున్నాడు ఏంటి అని అంటే, ప్రతి దేహంలో కూర్చుని అన్ని ఇంద్రియాలని కదిలించి నడిపించేవాడు భగవంతుడే అని. ఋషికాలు అంటే ఇంద్రియాలు, ఈశా వాటిని నడిపించేవాడు ఆయనే. బల్బు ఏ ఊర్లో ఉండనియండి, ఏ గదిలో ఉండనియండి, కరెంటుతోనే వెలగాల్సిందే. వ్యక్తి ఏ వర్ణమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ జీవైనా కావచ్చు, సర్వులలో నుండి అన్ని ఇంద్రియాలనే నడిపించేది ఒకే ఒకడు ఆయనే. అయినా తవ ప్రకీర్తియ జగత్ ప్రహృష్యతి అనురజ్యతి చ. అయ్యా నువ్వు చెప్పావే అందరినీ నేనే నడిపిస్తున్నానని, నిజం నిజం నిజం, నిన్ను కీర్తిస్తూ ఉన్నటువంటి జనాలు ఉన్నారే, నిన్ను గుర్తిస్తూ ఉన్నటువంటి జనాలు ఉన్నారే, ఆ జీవరాశులా నీ కూడా ప్రహృష్యతి అనురజ్యతి అత్యంత ఆనందంతో సంతోషంతో విహరిస్తున్నారు. ఆయన వైపు చూసి ఆయన యొక్క నియమాన్ని, ఆయన యొక్క విభూతిని, ఆయన యొక్క యోగాన్ని గుర్తించినటువంటి వాళ్ళు ఉన్నారే, అత్యంత ఆనందంతో జీవితంలో విహరిస్తూ వెళుతూ ఉన్నారు. ఇది విషయం గుర్తుంచుకోవాలి. కానీ ఎవరైతే ఆయనకి ఇష్టం లేని పనులు, ఆయన వద్దన్న పనులు, ఆయనకి వ్యతిరేకమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారే, వాళ్ళు రక్షాంసి రాక్షసులే, భీతాని భయంతో దిశోద్రవంతి, దిక్కులు చూస్తూ అనేక దిక్కుల వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. దేవుడి వైపు రారు వాళ్ళు. ఉత్తమమైన స్థాయిలో చెబితే భగవంతుడు అంటే ఆత్మజ్ఞానం, గౌణ స్థితిలో చెబితే భగవంతుడు అంటే ధర్మమే. సమాజంలో జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళల్లో పరిపూర్ణంగా మోక్షకాంక్షలైనటువంటి వాళ్ళు
భగవంతుడి యొక్క తత్వాన్ని చూస్తూ అంతర్ముఖులై ఆయన వైపు పరుగులు తీస్తూ ఉంటారు. కనీసం ఆయన ఉన్నాడు, ఆయన అనుగ్రహం కలిగితేనే మన జీవితం ముందుకు నడుస్తుంది అని గుర్తించినటువంటి వాళ్ళు ఉన్నారే, ఆయనకి ఇష్టమైనటువంటి విధానం ధర్మం దానికి అనుగుణంగా అయినా నడుచుకుంటారు, వాళ్ళు కూడా సంతోషిస్తూ ఉంటారు. కానీ భగవంతుడి జ్ఞానము లేక ధర్మాన్ని వదిలిపెట్టి విచ్చలవిడిగా నడిచే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చేస్తూ ఉన్న పనులే మనసుగా మారి లోపల నుంచి అదే వేధించడం మొదలు పెడతారు. అంతే అక్కడ చెప్పారుగా, ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్, ఆత్మైవ రిపురాత్మన ఆత్మైవ బంధురాత్మ బంధురాత్మాత్మనస్తస్య ఏనైవ ఆత్మన ఆత్మాజ్యత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్. అయ్యా, నువ్వు చేసేటువంటివి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పనులైతే, రాక్షస కృత్యాలైతే, అవన్నీ సంస్కారాలుగా లోపలికి మారి నిరంతరం నిన్నే అవి వేధిస్తాయి, నిద్ర లేకుండా చేస్తాయి, ఒంటరిగా ఉండనివ్వవు, వేధించి చంపుతాయి. అవునా? వాటిలో క్రూరమైనవి ఘోరమైనవి చేసే వాళ్ళని రాక్షసులు అన్నారు. వీళ్ళంతా ఏం చేస్తారు, వాళ్ళ చేసిన కర్మలే ఉన్నాయి, వాళ్ళ మనసుని నిరంతరం పొడుస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా దిక్కులు పెట్టి పరిగెత్తులు తీస్తున్నారా అంటే స్థూలంగా కొన్నే కనిపిస్తాయి దిక్కులు పరిగెత్తూ ఉన్నట్టుగా, కానీ వాళ్ళ ఆలోచనలు ఉన్నాయే అనేక దిక్కులు పరిగెత్తూ ఉంటాయి, వాళ్ళ వైపు రావు. అర్థమైనా? చేసేది ధర్మ కార్యము సత్కర్మ అయ్యున్నప్పుడు క్రమంగా మనసు ఏకాగ్రత పొందుతుంది, అంటే ఆలోచనలు వాళ్ళ వైపు వస్తున్నాయి, ప్రజెంట్లోకి వస్తున్నాయి. కానీ అధర్మ కార్యము అసత్కర్మ అయ్యున్నప్పుడు, లోపల విపరీతమైనటువంటి రాగద్వేషాలకు లోనయ్యున్నప్పుడు ఆలోచనలు వాళ్ళ వైపు తిరగవు, బహిర్ముఖంగా వెళ్ళిపోతాయి. అదే దిక్కులు బట్టి పరిగెలు తీయడం అని అంటే, ఒంటరిగా కూర్చున్నారంటే 5 నిమిషాలు ఆలోచనలు ఎటుపోతున్నాయో తెలియదు, ఏమవుతున్నాయో తెలియదు, అస్సలు మనసు నిలకడలేదండి. వాళ్ళకు కూడా భయం పుడుతుంది, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా వేడుకుంటారు. అవునా? ఆ లోపల అశాంతిని అలజడిని ఆవేదనను భరించడానికి వాళ్ళు కూడా చేతులెత్తున్నారు, భగవంతుడా మమ్మల్ని రక్షించు. సర్వే నమస్యంతి అప్పుడప్పుడు, ఇంకా సర్వే సిద్ధసంగా నమస్యంతి, సిద్ధసంగాలు ఉన్నారే, ఏది పట్టుకున్నా అనుకూలంగా జరిగి అనుకూలంగా మారుతూ ఉన్నటువంటి విధానం కలిగిన వాళ్ళు ఉన్నారే సిద్ధ సంఘ, వీళ్ళు ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళరు, వాళ్ళకి స్వార్థం లేదు, వాళ్ళు ఆత్మ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అవునా? ఫలం బయట కోరితే అన్ని నియమాలు పాటించాలి, ఫలం ఆత్మ అయి ఉన్నది అని అనుకోండి, అది స్వతహాగానే ఉన్నది, నువ్వు భక్తిని పెంపొందింప చేసుకోగలిగితే చాలు, నీ ఆలోచనలు కరిగిపోతాయి, నువ్వు నీకు దగ్గరవుతూ వస్తావు. ఇలాంటప్పుడు మరి కర్మ ఎందుకు చేస్తారండి, అందరూ బాగుపడాలి ఏం చేస్తారు, ఇలాంటప్పుడు అన్నీ సక్సెస్ అవుతాయి. వీళ్ళే సిద్ధ సంఘ. సర్వే నమస్తే, వాళ్ళందరూ కూడా నమస్కరిస్తున్నారండి. ఏమంటే వాళ్ళు కూడా నమస్కరిస్తారా? నమామా ఇది భావాయ, అంతా నువ్వేనండి అని భావిస్తూ ఉంటారు, అది వాళ్ళు చేసేటువంటి నమస్కారం. అధర్మంగా వెళ్ళేవాడు నిరంతరం వేదనకు లోనవుతాడు, ధర్మంగా వెళ్ళేవాడు అనుకున్నది సాధించుకుంటూ ఉంటాడు. భగవంతుడే కావాలి అనుకున్నటువంటి వాడు మనసును ఖాళీ చేసుకొని ఎప్పుడు సుఖంగా ఆనందంగా విహరిస్తూ ఉంటాడు. ఇది ఏది కావాలండి, అందరం కోరుకునేది ఆనందమే, కానీ మనసు నిలకడలేదండి, చూసిందల్లా కోరుకుంటూ ఉంటుందండి. కాబట్టి ఏం చేయాలి? యోగ వాసిష్టంలో రాముడు అడుగుతున్నాడు ప్రశ్నలు, వశిష్ఠుల గారు చెప్తున్నారు, అయ్యా ప్రపంచం అంటే ఏదో కాదండి, ఒట్టి మనసేనండి,
నువ్వు ప్రపంచం మీద కోరిక లేకుండా ఉండగలిగేటట్లయితే చాలు, నువ్వు ఎప్పుడూ ఆనందంగానే ఉంటావయ్యా. నీకు ప్రపంచం మీద కోరిక లేకపోతే ప్రపంచమే లేదు పో నీకు, అంతా పరమాత్మయే. అంటున్నాడు ఈయన. కనిపిస్తుంది కదా, చూశాడుగా, సాకార విరాట పురుషుడిని చూశాడు, నిరాకార తత్వాన్ని చూశాడు, రెండు ఈయనే కనిపిస్తున్నాడు అర్జునుడికి. అదృష్టం అది. కొంతమంది నిరాకారంగా దర్శించవచ్చు, కొంతమంది సాకారంగా దర్శించవచ్చు భగవంతుడిని. కానీ భగవంతుడు అనుగ్రహంతో అర్జునుడు రెండు చూశాడు. కస్మాచ్చతేన మహాత్మన్న గరీయసే బ్రహ్మణోప్యాది కర్త్రి అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం అసద సత్ తత్పరం యతు. అయ్యా మహాత్మన్, ఓ మహాత్మా, కస్మాత్ ననమేరన్, ఎందుకు నమస్కరించనయ్యా నీకు? అందరూ నమస్కరిస్తారు, ఎందుకో అధికారంలో ఉన్నారు అని అంటే అవసరమైన వాళ్ళు అందరూ సెల్యూట్ చేస్తారు, చిన్నవాడైనా నమస్కారం చేస్తారు, ఇష్టం లేనివాడైనా నమస్కారం చేస్తారు, శత్రువైనా నమస్కారం చేస్తారు, వీళ్ళ అవసరాలు కాబట్టి అండి. కస్మాత్ చేస్తే నలవేరన్ మహాత్మన్, ఓ మహాత్మా, నీకు ఎందుకు నమస్కారం చేయరయ్యా? అందరూ చేస్తారు, ఎందుకు కాదు, ఎందుకు? త్వం బ్రహ్మణ ఆదికర్త్రే, ఆదికర్త్రే బ్రహ్మణ అభిగరీయసే. ఓ మొట్టమొదట ఆయన పుట్టాడే, ఆయన ఎవరు? ఆదికర్త అంటే సృష్టికర్త బ్రహ్మణ. ఆయన కంటే గరీయసే గొప్పవాడు అయ్యారు, బ్రహ్మదేవుడు కంటే కూడా గొప్పవాడివి. కాబట్టి ఎందుకు నమస్కరించరు నీకు? అదిగో ఆయనతో నీకు పోలిక ఏంటయ్యా? అనంత దేవేశ, ఓ అనంత దేవేశ, దేవతలకు అందరికీ ఈశ్వరుడు నువ్వే. ఆ దేవతలకు కూడా సావుగుట్టుకులు ఉన్నాయి, అధికారాల్లో పరిమితులు ఉన్నాయి. నీకు అనంత దేవేశ, నీకు ఆది లేదు అంతం లేదు. నీ రూపానికి కానీ, నీ శక్తికి కానీ, నీ జ్ఞానానికి కానీ. జగన్ నివాస ఎక్కడో ఉన్నావు అనుకుంటారేమో, కాదు, జగత్తంతా నువ్వే, ప్రతి ఒక్కళ్ళు నువ్వే, లోపల నువ్వే, బయట నువ్వే. త్వం అక్షరం, నువ్వు నాశరహితుడివి. రూపం అయితే ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోతుంది. నువ్వు నాశరహితుడివి అని అంటే ఖచ్చితంగా నామరూప గుణాలకు అతీతమైనటువంటి అనంత ఆత్మతత్వమే. సో కాబట్టి చూస్తున్నాడు, నువ్వు అనంత దేవేశ అనడమే కాదు, జగన్ నివాస అనడమే కాదు, అయ్యా త్వమ అక్షరం, నేను మాటలు రావట్లే, సరిపోవట్లే. త్వం అక్షరం, నువ్వు నాశరహితుడివి. సత్ అసత్ ఎతు తత్వ పరం, సత్ అసత్ కంటే కూడా పరమమైనటువంటి వాడి. ఓ సత్తు కంటే కూడానా? హే, ఇక్కడ పోలిక. సత్ అసత్ అంటే, సత్ అంటే కనిపించేది, కనిపించే రూపాలన్నీ సత్తు, కనిపించని రూపాలు అసత్తు. కనిపించిన రూపాలు ఏముంటాయండి? స్థూల శరీరం కనిపిస్తుంది, సూక్ష్మ శరీరం కనిపిస్తుందా? సూక్ష్మ శరీరం కనిపిస్తుందా? లేదు. మానసికమైనటువంటి రూపాలన్నీ కూడా సూక్ష్మమైనటువంటివి. మరి అవన్నీ కనిపిస్తాయా? లేదు. అంటే కళలు కంటున్నాం, కళలో అన్ని సూక్ష్మ రూపాలే,
స్థూలంగా కనిపించవు. మరి మేల్కొని ఉంటే ఆలోచనలు వస్తున్నాయి కదా, ఆలోచనలకు రూపాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ప్రతి ఆలోచన ఒక రూపు దాలుస్తుంది. అంటే సూక్ష్మమైన రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వే అయినావు. కానీ వీటికన్నిటి కూడా అతీతమై ఉన్నావు. జగన్ నివాస అంటే జగత్తు కూడా నువ్వే అని అన్నాడు. అంతేకాదు, జగత్తే కాదు, జగత్తులో అందరిలో ఉన్నదే కాదు, జగత్తుకు కర్తే కాదు, జగత్తు నడిపించేవాడే కాదు, దీనికంటే కూడా అతీతమైనటువంటి స్వరూపం కూడా నువ్వే. అనంతమైనటువంటి తత్వం నువ్వు. ఇలాగా సో కనిపించే బ్రహ్మాండం నువ్వే, బ్రహ్మాండాన్ని నడిపించేది నువ్వే, బ్రహ్మాండానికి అతీతంగా ఉన్నటప్పుడు నువ్వే. మరి అట్లాంటప్పుడు మరి సత్వసత్వ ఎందుకు అతీతం అని ఎందుకు అన్నాడు అని అంటే, అయా ఇవి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఏంటి అని అంటే, సినిమాలో తెర మీద సినిమా చూస్తున్నాం, కరెంటే సినిమా ప్రపంచంలాగా కూడా కనిపిస్తుంది. అవునా? లైటే ప్రొజెక్టర్ నుంచి లైట్ వచ్చినప్పుడు ఆ ఫిల్మ్ మీద పడితే అవి మరకలుగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటి అని అంటే, ఫిల్మ్లో ఉన్న మరకలు సినిమా ప్రపంచంలాగా కనిపించినా లైట్ తీసేయి కనిపిస్తాయేమో చూద్దాం. లేదు, లైట్ యొక్క రిఫ్లెక్షనేనండి, నామరూపాలండి సైన్స్లో కూడా చెప్పి. ప్రపంచం తనకు తానుగా కనిపించదు, లైట్ వస్తువు మీద పడితే వస్తువు నుండి రిఫ్లెక్ట్ ఏదైతే ఉందో అదే మనం చూస్తున్నాం, రిఫ్లెక్షన్నే చూస్తున్నాం కదా. అలాగే ఏంటి అంటే, ఇక్కడ అనంతమైనటువంటి సత్యస్వరూపం ఏదైతే ఉందో సత్తాగా ఆధారంగా అదే ఉంది, తెరలాగా అదే ఉంది, ఇటువైపు చిత్ ఏదైతే ఉందో అది ప్రొజెక్టర్ లైట్లాగా అదే ఉంది, అదే అక్కడ తెర మీద పడేది ఈ లైటే. అయితే ఇక్కడ ఏంటంటే సత్తు ఆయనే, చిత్తు ఆయనే, రెండు అయినాడు. అయితే మధ్యలో ఉన్నాయి నామరూపాలు ఫిల్మ్లో ఉన్న మరకలేగా, ఆ మరకలు ఇక్కడ నువ్వు కాదు అని అంటున్నాడు. ఆ వట్ట చెట్టు పోయేటివి అవే సత్తు అసత్తు. అర్థమైందా? స్థూలంగా కనిపించేటివి, సూక్ష్మంగా కనిపించేటివి ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా సత్తు అసత్తు అయ్యా, అవి నువ్వు కాదు పోదు, వీటి వచ్చేట్టు వెళ్ళిపోయేవి. కానీ వాటిలా కనిపించేది నువ్వే. వెయ్యి గజాలు ప్లేస్ ఉందండి, పెద్ద ఇల్లు కట్టావు, ప్లేసే నీది, గోడలు వాళ్ళ కొద్ది రోజులు ఉంటాయి, కొద్ది రోజులు పోయిన తర్వాత ఊడిపోతాయి, స్థలం అట్లే ఉంటుందిగా. గోడలు ఇట్టు వచ్చా అటు వెళ్ళిపోయాయి కదా. అలాగే అనంతమైనటువంటి భగవత్ స్వరూపం ఉంది, దాంట్లో నామరూపాల గోడలాగా ఇట్లా వస్తున్నాయి, అలా కొద్ది రోజులు మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇట్లా స్థూలంగా సూక్ష్మంగా కనిపించే రూపాలు ఇట్లా మెరిచిట్టు వెళ్ళిపోతున్నాయి, కానీ ఆధారమైంది ఎప్పటికీ ఉంది, దాన్ని చూపించేది కూడా ఎప్పటికీ ఉంది. సో కాబట్టి ఏంటి అని అంటే, అనంతమైన ఆత్మవు నువ్వు, చైతన్య స్వరూపానివి నువ్వు, ఎప్పటికీ ఉంటావు. అన్నిటిని వెలిగించేది నువ్వే, అన్నిటికీ ఆధారమైంది నువ్వే, కానీ నామరూపాలుగా కనిపించేటివి మాత్రం తడుక్కుమని మాయమైపోతూ ఉంటాయి. ఇది ఎంత లోపల పరిపక్వతతో కూడినటువంటి జ్ఞానం ఉంటేనే ఈ విషయం బయటకు వస్తుంది. ఇక్కడ కృష్ణుడు చెప్పట్లేదు, అర్జునుడే చెప్తున్నాడు. త్వమాది దేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యంచ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూపా. త్వం ఆదిదేవః, మొట్టమొదటి ఉన్నవాడు నువ్వే. ఎప్పుడండి అందరికంటే ముందు పుట్టాడా? హే పురాణ పురుషః, పురాణ కాలం నుండి ఉన్నాడా? పురాపి నవీనం పురాణం, అవునా? ఎప్పటి నుంచో ఉన్నా ఎప్పటికీ కొత్తగా ఉండేది.
దానికి ఆ విష్ణువు శివుడికి తలలో వెంట్రుకలు తెల్లవైనట్టు ఎప్పుడు కనిపించవు. వాళ్ళు పురాణ పురుషులు. ఎందుకు? వాళ్ళకి మార్పు లేదు, వాళ్ళు కావాలనుకున్నట్టు వ్యక్తమయ్యారు అంతే. త్వం అస్య విశ్వస్య పరం నిధానం, ఇదిగో నువ్వు యావత్తు విశ్వానికి మూలమైన ముడి సరుకు నువ్వే, అస్సలు ఆధారం నువ్వే. అవునా? ప్రపంచం అంతా ఎట్ట వచ్చింది? పంచభూతాలు. పంచభూతాలు ఎక్కడి నుంచి? పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? త్రిగుణాలు. త్రిగుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? హే భగవంతుని ఆశ్రయించుకున్నాయండి. భగవంతుడు వదిలేస్తే వీటికి అస్సలు అస్తిత్వమే ఉండదు. సో కాబట్టి ఏమయ్యా, కనిపించే బ్రహ్మాండం యావత్తుకు ఆధారము ఆత్మ చైతన్యం. స్థూలంగా దేహం కనిపిస్తుంది, సూక్ష్మంగా సూక్ష్మ శరీరం నడిపిస్తుంది. ఇది ఈ విధంగా వ్యక్తం కావడానికి కారణం కారణ శరీరం. దానికి ఆధారం ఏది? ఆత్మ చైతన్యం. ఎవరు ఆత్మ? నేనే. నేను ఇక్కడ ఉంటేనే ఈ మూడు శరీరాలు ఉండేది. నేను కాను వదిలేశాను, టపిమని పడిపోతాయి. మొదట స్థూల శరీరం పడిపోతుంది, తర్వాత సూక్ష్మ శరీరం కూడా కనిపించదు. నేను వద్దు అనుకున్నానంటే ఇక్కడికిక్కడే సూక్ష్మ శరీరాన్ని కూడా కరిగించేసేస్తా, కారణ శరీరాన్ని అస్సలు లేకుండా చేసేస్తా. అవునా కాదా? ఏం చేయాలి? ఏమి లేదు, నన్ను నేను గుర్తుపెట్టుకుంటే చాలు. నేను ఎవరో స్పష్టంగా తెలుసుకొని నన్ను నేను గుర్తుపెట్టుకున్నానా, మొదట కారణ శరీరం కరిగిపోతుంది. స్థూల శరీరం ఉన్నట్టు ఉంటుంది, కానీ అది లేని ఉన్నా లేనట్టే. ఎందుకో ఈ స్థూల శరీరం ఉన్నంత వరకే అది వ్యక్తమవుతుంది. స్థూల శరీరం పడిపోవడంతో అది కూడా అస్సలు కనిపించకూడదు. ఎప్పుడో నన్ను నేను రియలైజ్ అయితే, నేను ఈ దేహం అనే బుద్ధులు కాదు అన్యంగా ఉన్నానని తెలుసుకుంటే. త్వం అస్య విశ్వస్య పరమ నిధానం, యావత్ బ్రహ్మాండానికి నువ్వు ఆధారమైన వాడివి. అంటే నీ మీద నిలబడుకో అన్నదేని కాదు, అసలు నువ్వే దీనికి అంతటికీ మూలం. సినిమాకి అంతటికీ లైటే ప్రాణమైనట్టు. అస్య విశ్వస్య పరమ నిధానం, బంగారు నగ, నగకు ఆధారం ఏంటండి? ఆ లోపల మధ్యలో ఉన్న చెయ్యనండి. ఆ చెయ్యిను బంగారమేనయ్యా, ఆ నగలో మణుల్లాగా కనిపిస్తున్నాడు కూడా బంగారమేనయ్యా. నగకు ఆధారం ఏంటంటే మెడ అని అంటే స్థూల దృష్టి కాదండి. దాని లోపల దారం అంటే కొంచెం సూక్ష్మ దృష్టి. ఏదయ్యా అసలు దృష్టి? బంగారమేనయ్యా. బంగారం ఒకటి తీసిస్తే నగే లేదయ్యా. అలాగే యావత్ బ్రహ్మాండానికి ఆధారం పరమనిధానం నువ్వే అంటే ఎదుగో అంతా నువ్వే, అన్నీ నువ్వే. చేత వేత్త అసి, తెలుసుకునేవాడివి నువ్వే. వేద్యం చ అసి, తెలియబడేది నువ్వే. పరం చ ధామ, అందరూ కలిసి చేరుకునేది కూడా నువ్వే. గమ్యం కూడా నువ్వే. తెలుసుకుంటూ ఉన్నవాడు నువ్వే, తెలియబడేవాడు కూడా నువ్వే. అదేంటండి? ఇప్పుడు ఇక్కడ నుంచే నేను చూస్తున్నాను, మీరు కనిపిస్తున్నారు అని అంటారు అనుకోండి. ఓకే, చూసే నేనెవరు? శరీర మనోబుద్ధుల నుండి తొంగి చూస్తున్నా. ఎవరు? నేను వేరే ఆత్మ చైతన్యాన్ని శరీర మనోబుద్ధుల నుంచి తొంగి చూస్తున్నా. ఓకే, మీరందరూ కనిపిస్తున్నారు. కనిపించే మీరెవరు? శరీరమా? ఆత్మ లేకుండా శరీరం కనిపిస్తుందా? కుళ్ళిపోతుంది 24 గంటల లోపల. సో కాబట్టి ఏంటి అంటే, స్వామి కనిపించే మేము కూడా ఆత్మయే అంటారు. సో చూసేది ఎవరు? ఆత్మ. చూడబడేది ఎవరు? ఆత్మ. ఈ విషయం అనుభవానికి వస్తే చేరుకోబడేది ఏంటి? ఆత్మ. పరం చ ధామ, అయ్యా జ్ఞాత నువ్వే, జ్ఞానం నువ్వే, జ్ఞేయం నువ్వే, గమ్యం నువ్వే, నీకంటే వేరేమీ లేదు. త్వయా నీ చేత
విశ్వం తతం నీచేతనే యావత్తు విశ్వము వ్యాపించబడి ఉంది. అనంతరూప సర్వనామరూపాలు నువ్వే అయ్యా. అన్ని నామరూపాలు ఎట్లా వ్యక్తమైట పోవచ్చునేమో, కానీ నువ్వు మాత్రమే ఎప్పటికీ ఉంటావు. సో తొమ్మిదో ధ్యానం అంటే, మయా తథం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తినా. సముద్రం యావత్తో నీటితోనే వ్యాపించి ఉంటుంది, అవునా? అన్ని గదులలో ఆకాశమే వ్యాపించి ఉంటుంది, అన్ని బంగారు ఆభరణాల్లో బంగారమే వ్యాపించి ఉంటుంది, సర్వనామరూపాలలో వ్యాపించి ఉన్నది ఆత్మ చైతన్యం ఒకటే, అదే నువ్వు, అదే అందరూ. ఎవరెవరండి? ఇదిగో, వాయుర్ యమోగ్నిర్ వరుణ శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వ పునశ్చ భూయోపి నమో నమస్తే. అయ్యా ఇదిగో, వాయు వాయుదేవుడు, యమ యముడు, అగ్ని అగ్నిదేవుడు, వరుణ వరుణదేవుడు, శశాంక ఆ చంద్రుడు, ప్రజాపతి బ్రహ్మదేవుడు, త్వం ప్రపితామహశ్చ అందరికీ తాత బ్రహ్మదేవుడు ఉన్నాడే, ప్రపితామహశ్చ ప్రజాపతి ఆయనే, నువ్వేనయ్యా. యావత్ సృష్టికి తండ్రి నువ్వే, తాత నువ్వే, దిక్పాలకులు నువ్వే, సూర్యచంద్రులు నువ్వే, అందరూ నువ్వే. నువ్వొక్కడవి లేకపోతే బ్రహ్మాండమే లేదు. ఇంతెందుకయ్యా భగవాన్? నమో నమః తేయస్తు, నీకు నమస్కారం అయ్యా. అవును, అప్పుడప్పుడు ఎప్పుడు నమస్కారం చేస్తాం? ఒకసారి అనుకున్నప్పుడు నమస్కారం చేస్తాం, అమ్ము అంతా నువ్వే అనుకున్నప్పుడు నమస్కారం చేస్తాం కదా. తే సహస్రకృత్వ నమో నమస్తేస్తు, నీకు వేల కొలది నమస్కారాలు. పునశ్చ నమస్కార భూయహాపి నమస్కార నమో నమస్తే. కృతజ్ఞత పెరిగినప్పుడు పదే పదే నమస్కారాలు చేస్తారు, అవునా? కానీ లోపల కోపం వాడు ఒక్కసారి నమస్కారం చెప్పేటి, నీకు నమస్కారం ఇట్లా అంటారు కదా, నమస్కారం నమస్కారం నమస్కారం. నమస్కారాలలో నమస్కారాలు ఎన్ని రకాలు కదా. కానీ ఇక్కడ ఏమన్నాడు అంటే, అయ్యా నమహాతే అస్తు అంటే అన్నీ నువ్వే అయ్యున్నావు, అన్నీ నీకే సమర్పణము అని కూడా. అయ్యా నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నా, పదే పదే నమస్కారాలు చేస్తున్నా, వందల కొలది నమస్కారాలు చేస్తున్నా, వేల కొలది నమస్కారాలు చేస్తున్నా. ఏమయ్యా అంటే, దిక్పాలకులు నువ్వే, ఆ ఇంద్రుడు నువ్వే, అగ్ని నువ్వే, ఆ యముడు నువ్వే, వాయువు నువ్వే, నైరుతి నువ్వే, కుబేరుడు నువ్వే, అవునా వాయువు. ఓ ఇంతెందుకు ఈశ, సర్వదేవతలు నువ్వేనయ్యా, నువ్వు ఉంటేనవి. ఒక్క కరెంటే అన్ని బల్బుల్లో నుండి వ్యక్తమయ్యేటువంటి కాంతి. కరెంటు ఒక్కటి లేదంటే ఏ బల్బులు లేవు, ఏ వెలుగులు లేవు కదా. అలాగా ఏంటంటే ఇక్కడ ఇంకో కొంచెం పెరుగుతుంది. నమ పురస్తాదధ పృష్టతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వం. నమః పురస్తాత్, నీకు ముందు నుండి నమస్కారం. అధః పృష్టతస్తే, నీకు వెనక నుండి నమస్కారం. నమో నమస్తుతే నమోస్తుతే సర్వదైవ సర్వ. అవునా, సంధ్యావందనం చేసేటప్పుడు చేస్తారు, తూర్పు వైపు నుండి నమస్కారం, పడమ వైపు నుండి నమస్కారం, ఉత్తరం వైపు నుండి నమస్కారం, దక్షిణ వైపు నుండి నమస్కారం, కింద నుండి నమస్కారం, పై నుండి నమస్కారం, నీకు చుట్టుపక్కల నమస్కారం. అవునా, అలాగే ఇక్కడ ఏంటి అని అంటే, ఎటు చూసినా ఆయనే కనిపిస్తున్నాడు, దానికే
ముందు వైపు నుండి నమస్కారం, వెనక వైపు నుండి నమస్కారం, చుట్టుపక్కల నుండి నమస్కారం. ఎందుకయ్యా? అనంత వీర్య అమిత విక్రమహత్వం, నీ శక్తికి అంతం లేదు, నీ పరాక్రమానికి అంతం లేదు. సర్వం సం ఆపునోషి తత సర్వహాసి, అన్నీ నువ్వే, అంతటా వ్యాపించి ఉన్నది నువ్వే. అన్నారు ఈశావాస్యమిదకం సర్వం యత్కించ జగత్యాం జగతు. ఈశ్వరుడు విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాడు అనేది కాదు, సర్వజీవరాశుల్లో నిండి ఉన్నవాడు కూడా ఆయనే. అందుకే ఏంటి అంటే అన్నీ ఆయనే, అంతా ఆయనే. నీ వ్యాపకత్వానికి అంతం లేదు, ఎందుకంటే జీవరాశులలో లోపల ఉన్నది నువ్వే, బయట ఉన్నది నువ్వే. నీ శక్తికి అంతం లేదు, అది వచ్చేది లేదు, పోయేది లేదు, ఎప్పటికీ అట్లాగే ఉన్నటువంటిది. సో కాబట్టి ఏంటి అనంటే ఎప్పటికీ ఉందయ్యా నీ శక్తి, నీ శక్తికి కూడా అంతం లేదు, అనంత స్వరూపుడు అయ్యా. ఇంతకు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటావేమో. భగవంతుడా, నువ్వు ఇంత గొప్పవాడమని తెలియక నీ విషయంలో అనేక రకాల పొరపాట్లు చేశానయ్యా నేను. ఏమని? నేను పొరపాట్లు చేశానా? కాదు కాదు కాదు, నీ విషయంలో పొరపాట్లు జరిగాయి. అంటే నీతో ఉన్న రిలేషన్లో నేను గుర్తించక ఎన్నెన్నో రకాలుగా నీకు బాధ కలిగించేటట్టు వ్యవహరించాను, అవమానించేటట్టు వ్యవహరించాను, ఏమేమో వ్యవహరించా. అయ్యా క్షమించు. ఇదిగో సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, అజానతా మహిమానంత వేదం మయా ప్రమాదాత్తు ప్రణయేన వాపి. అయ్యా ఇదిగో, నీ గురించి తెలియక తవ ఇదం మహిమానం అజానత, నీ యొక్క ఇంత గొప్పదైన శక్తిని గుర్తించకపోవడం వలన సఖాయితి మత్వ, నువ్వు నా స్నేహితుడివే కదా అని అనుకుంటూ ప్రసభం ఎదుక్తం అనేక రకాలుగా నిన్ను కామెంట్ చేశా, అవునా? నీ మీద జోకులు వేసా, అవునా? నిన్ను చులకన చేశా. హే కృష్ణ, ఓ కృష్ణ అని పిలిచా. హే యాదవ, ఓ యాదవుడా అని పిలిచా. హే సఖేది, ఓ ఫ్రెండో అని పిలిచా. నిన్ను రకరకాలుగా, అంతేగా వాళ్ళ చెల్లెల్ని ఇచ్చాడు కదా ఈయనకి, బామ్మర్ది అవుతాడు, బావ అవుతాడు. అవునా? బావా బామ్మర్దులు కలుసుకున్నారంటే ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటారు, కామెంట్లు చేసుకుంటారు, చులకన చేసుకుంటారు, ఊరుకుంటారు కదా. అలాగా తవ ఇదం మహిమానం అజానత, ఇంత గొప్ప శక్తిని గుర్తించకపోవడం వలన అనేక రకాలుగా నీ మీద కామెంట్ చేశా. మయా ప్రమాదాత్తు, తెలియక బుద్ధి లేక అని అప్పుడప్పుడు అంటారే, అయ్యా బుద్ధి లేక నేను ఇట్టాను అరేయా, దరిక్షమించు అని కదా. ప్రమాద గుర్తిరగక, అంతేకాదు ప్రణయేన వాపి, నువ్వు అంటే ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు జోక్ చేసుకుంటారు ఎవరు, మా బావమర్దలాగా, నువ్వు అంటే ఇష్టం కాబట్టి రకరకాలుగా ఏమో అని ఉండొచ్చా. సరే ఏం చేయమంటావు వాటన్నిటిని? యచ్చాపహాసార్ధమ సత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తక్షామయే త్వామహమప్రమేయం. ఇది చ అపహాసార్థం, అపహాస్యం చేయడానుకో, అసత్కృతవా అసి అవమానపరచడానికో, అఫ్కోర్స్ చేసి ఉండొచ్చు. విహార, ఓ మన ఇద్దరం విహరిస్తూ ఉన్న సమయాలలో, శయ్య పడుకో అన్నప్పుడు, ఆసన కూర్చో అన్నప్పుడు అందరం కలిసి కూర్చోండి, భోజనేషు గ్రూప్గా అందరూ వచ్చి భోజనం చేసుకుంటూ ఉంటారు కదా. ఎప్పుడు వేసుకుంటారు జోక్స్ అన్నీ?
అందరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటేనో లేదా వాకింగ్ చేస్తూ ఉంటేనో అలాగా విహరిస్తూ ఉంటేనో లేదా పడుకోవడం కూడా వీళ్ళిద్దరు ఎలాగా ఉండేవారయ్యా వీళ్ళంటే ఒక కంచంలో తిని ఒక మంచం మీద పడుకునేటువంటి స్నేహం వీళ్ళిద్దరిది కదా అలాగా పక్క పక్కనే పడుకో ఉన్నప్పుడు జోకులు వేసుకున్నారేమో మీద కాళ్ళు వేసాడేమో అవరా తిట్టాడేమో అవరా అంతెందుకు ఆ యుద్ధం రాబోయేది కదా ఇద్దరం ఇంతకుముందు కూడా అనేక సార్లు యుద్ధాలు కూడా చేశారు అలాగే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ నేను ఏమేమైనా అని ఉంటారేమో అయ్యా అవన్నీ ప్లీజ్ నన్ను క్షమించవయ్యా ఏక అథవా అభి అచ్యుత తత్త సమక్షం ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు అనేక మందిలో ఉన్నప్పుడు కావచ్చు తత్త సమక్షం అందరిలో కలిసి ఉన్నప్పుడు కావచ్చు ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు తత్ త్వాం అహం క్షామే త్వాం అప్రమేయం నువ్వు అనంతుడివి అనంత గుణ సంపన్నుడివి అనంత శక్తి సంపన్నుడివి అనంత ప్రేమ సంపన్నుడివి కాబట్టి త్వాం క్షామయే తత్ అయ్యా నువ్వు నన్ను క్షమింపదగినటువంటిది క్షమిస్తావా ఆహా క్షమించేసేయాలి అవునా నువ్వు అంత గొప్పవాడు కాబట్టి నన్ను క్షమించవయ్యా లోపల కృతజ్ఞత పొంగి పొరలితే ఇదంటారే చేసిన పొరపాటు తెలిసింది అని అంటేనే సగం పాపం వెళ్ళిపోతుంది మిగతాది ప్రాయశ్చిత్తం చేసుకొని అయినా వదిలించుకుంటారండి ఇంతవరకు నేను తెలియక నేను ఏమేమో అనులు వచ్చినేమో కానీ నన్ను క్షమించి నువ్వు భగవంతుడివి నీ శక్తి తెలిసింది నీ జ్ఞానం తెలిసింది సో కాబట్టి నన్ను క్షమించవయ్యా అని అడుగుతున్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు అలాగా ఇంకేమో అంటాడో చూద్దాము అని నిజంగా కృతజ్ఞత బయటకు వచ్చిందా లేకపోతే ఏమైనా ఆయన ఏమైనా శిక్షలు వేస్తాడని భయపడుతున్నాడా ఆయన అట్లాగా చూస్తున్నాడు ఇంకా ఆయన లోపం ఆయన క్షమించాను అని అంతవరకు రిక్వెస్ట్ చేస్తున్నాడు సారీ చెప్తున్నాడు చూద్దాం రేపు హరియోం ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం